కేవలం గత 2 వారాల టైంలోనే, అంటే గత 2 వారాల నుంచి మన ఫ్రీఫైర్ ఇండియాలో మొత్తం ఎన్ని ఐడీస్ బ్యాన్ అయినో తెలుసా? ఒక్కసారి చూడండి, 282,707 ఐడీలు అయితే బ్యాన్ అయినాము మనం హోల్ ఇండియా మొత్తం మీద. అంటే కేవలం ఈ 14 రోజుల గ్యాప్ లోనే 280,000 ఐడీలు బ్యాన్ అయినా అంటే ఇంకా అర్థం చేసుకోండి ఒక రోజుకి సగటున ఎంత మంది ఐడీలు అయితే బ్యాన్ అవుతున్నాయో మన ఫ్రీఫైర్ ఇండియా వాళ్ళ. అండ్ లిటరలీ ప్రతి ఒక్క వీడియోలో నాకు వస్తున్న ఒకే ఒక కామన్ ఏంటంటే మా ఫ్రీఫైర్ ఐడి అన్బ్యాన్ ఎలా చేసుకోవాలో చెప్పి దాని గురించి ఒక డీటెయిల్ వీడియో చేయని చెప్పేసి చెప్పారన్న. అండ్ అలాగే దీనికి సంబంధించి మనం 2023లో ఒక మంచి వీడియో చేసామంటే దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది. ఏదైనా ఎలాగోలా ఒక వే చెప్పు మా ఐడియల్ బ్యాక్ రావాలని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది అడిగారన్న. అండ్ మనలో కొంతమంది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట, అసలు మన ఫ్రీఫైర్ ఐడి ఎందుకు బ్యాన్ చేస్తాడు అబ్బా, అసలు బ్యాన్ చేయాల్సిన అవసరం ఏందని చెప్పేసి. అండ్ ఇంకొంతమంది మీరు కొన్ని కొన్ని రోజుల దగ్గర చూసుంటారు ఒక 30 డేస్ అని చెప్పేసి, 24 డేస్ అని చెప్పేసి, ఆ కొన్ని రోజుల వరకు మన ఐడియా ఏదైతుందో అది సస్పెండ్ అవుద్ది. సో ఈ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మన ఐడియా రిటర్న్ వస్తుంది అనమాట. సో అందరూ ఏం చెప్తారంటే పర్మనెంట్ గా సస్పెండ్ అయిన ఐడియల్ కూడా మేము ఇలాగే చేస్తాము, సో ఇలా తర్వాత మీకు టైం అయితే పడుతుంది, సో టైం పడిన తర్వాత మళ్ళీ మీ ఐడియా రిటర్న్ వస్తాయి అని చెప్తారా. సో అలా కాదు మా నేను స్క్రీన్ మీద చూపిస్తాను కదా చూడండి. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట, అసలు ఫ్రీఫైర్ మన ఐడియల్ ఎందుకు బ్యాన్ చేస్తాడు, సో బ్యాన్ చేస్తే ఎన్ని రోజులు బ్యాన్ చేస్తాడు అని చెప్పేసి. సో దాంట్లో ఏంటంటే ఇక్కడ క్లియర్ గా మనకి మెన్షన్ చేశాడు అన్న, సో వాడితే గనక మన ఇక్కడ పర్మనెంట్ గా బ్యాన్ చేస్తాడు. అండ్ అలాగే మనం ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్ లేదంటే మోడ్స్ ఏమన్నా యూజ్ చేస్తే కదా, ఇప్పుడు మన హెడ్ షాట్ మోడ్ అని చెప్పేసి స్పీడీ అని చెప్పేసి అవి వాడుతుంటాం కదా, సో అలాంటి ఏమన్నా వాడి దొరికితే గనక ఖచ్చితంగా మన పర్మనెంట్ గా అయితే డిలీట్ అయిపోద్ది. అండ్ అలాగే మనకి ఇక్కడ అబ్యూజింగ్ లాంగ్వేజెస్ అంటే ఏదైనా బూదులిట్ట చేసి సో వాళ్ళ గురించి ఏమన్నా చేస్తే కనుక ఒక కొన్ని రోజులు మాత్రమే బ్యాన్ అయిపోద్ది అనమాట. అంటే ఈ కొన్ని రోజులు సస్పెండ్ అయ్యి సస్పెండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఐడియా రిటర్న్ వచ్చేస్తుంది అన్న. సో ఇవి కింద రెండు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనకి పైన రెండే చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు ఈ వీడియోలో నేను మీ అందరికి మీ ఫ్రీఫైర్ ఐడి బ్యాన్ అయిందా, సో ఆ బ్యాన్ అయిన ఐడిని ఎలా బ్యాక్ తెచ్చుకోవాలి, అది కూడా అఫీషియల్ వేలో ఉన్నా, సో ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూస్ చేయాల్సిన లేదు, లేకపోతే ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, నాకంటే పర్సనల్ గా మెసేజ్లు కూడా చేయాల్సిన అవసరం లేదన్న. సో మీరందరూ మీ మొబైల్ ఫోన్లో ఎలా చేసుకోవాలని చెప్పేసి ఒక అఫీషియల్ వేలో అయితే ట్రిక్ చెప్పబోతున్నాను మామ. అండ్ 2024లో అయితే చాలా మంచి ట్రిక్ అనమాట ఇది. సో ఈ ట్రిక్ను ఒక్కసారి కన్నా ట్రై చేస్తే మీ ఐడికి ఖచ్చితంగా బ్యాక్ వచ్చే ఛాన్స్ అవుతుందన్న. అండ్ ముందే చెప్తున్నాను కదా, సో హ్యాక్ వాడి లేకపోతే ఇలాంటి బక్స్ ఏమన్నా వాడి మామ మా ఐడి రిటర్న్ రావాలని అనుకుంటే గనక ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాసెస్ అయితే స్టెప్ బై స్టెప్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్న. మనం అనుకుందాం ఎంత అసలు రాకపోయినా కూడా కొంచెం ఛాన్స్ అయినా ఉంటుంది కదా, సో నేను కూడా చాలా మంది ఐడియలు వెనక రావాలని కోరుకుంటున్నాను. అండ్ హాయ్ అన్న, నేను మీకు మీరు చూస్తున్నారు కుమ్మటి. సో ఇన్ని రోజులు నన్ను చాలా మిస్ అయ్యారని నాకు తెలిసి మా, సో కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను రోజులు కొంచెం దూరంగా అవుతున్నాను, బట్ ఒక మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొస్తారన్న. సో చలో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుల్లో ఏమవుతుందంటే అందరూ మనకి మాక్సిమం ఫేస్బుక్ మీద వాడుతున్నారు మన ఫ్రీఫైర్ అకౌంట్ వచ్చేసి. అండ్ దాంట్లో మనకి ఫేస్బుక్ లాస్ట్ అయిపోయి సో ఫ్రీఫైర్ అకౌంట్ కూడా పోతుంది అనమాట. అండ్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే మాది బ్యాన్ అయిపోయింది ఏమని అనుకుంటున్నారన్న. సో అక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఫేస్బుక్ది. సో వీళ్ళు ఏమనుకుంటున్నారు మనకి ఫ్రీఫైర్ నుంచి ప్రాబ్లమ్ వచ్చిందని అనుకుంటున్నారు. సో అందులో ఇలా మనకి బ్యాన్ అయిపోయినా అని ఏవైతే అనుకుంటున్నారు వాటిలో సగం ఐడియల్ మనకి ఫేస్బుక్కి సంబంధించిన ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి, సో ఆ ఫేస్బుక్ సంబంధించిన ప్రాబ్లమ్ మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే రెండింటిని ఒక వీడియోలో డిస్కస్ చేస్తే చాలా లాంగ్ అయిపోద్ది. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ దీంట్లో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే అసలు మనకు ఫస్ట్ మన ఫ్రీఫైర్ ఐడి ఎలా బైన్ అయింది, ఎప్పుడు బైన్ అయింది, ఇవన్నీ తెలుసుకోవాలి మా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే కనుక ముందు మీరు మీ మొబైల్ ఫోన్లో ఉన్న ఏదో క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిపోతుంది, లేకపోతే ఏదైనా ఫైర్ బాక్స్ అయినా ఏదైనా పర్లేదు. సో అక్కడికి వెళ్ళిపోయి మన ఇక్కడ సో FFID చెక్కర్ అని చెప్పేసి టైప్ చేయండి అన్న. సో టైప్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి, అది ఎంటర్ చేయండి. సో అక్కడ ఎంటర్ చేయగల మనకి ఇక్కడ ఫ్రీఫైర్ సపోర్ట్ అని చెప్పేసి FFID చెకింగ్ అని చెప్పేసి వస్తుంది అన్న. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ మీరు ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మనకి చాలా కనబడుతూ ఉండే అండ్ ఇక్కడ పైన మనకి FF అకౌంట్ చెక్ అని చెప్పేసి ఉంటుంది అన్న. అండ్ దాని కింద మనకు ఒక సెర్చ్ బార్ అయితే ఉంటుంది మా. సో ఇక్కడ మనకి రీసెంట్ గా మన సబ్స్క్రైబర్ కథలు అయితే కమెంట్ పెట్టాడు అనమాట మా మన ఐడియా ఎలా అయిందని చెప్పేసి. సో ఎవరు ఐడియా ఎందుకు తన ఐడియా చెక్ చేసేద్దాం. అండ్ ఇక్కడ తన యూఐడి అయితే ఎంటర్ చేస్తున్నానన్న. సో జాగ్రత్తగా తీసుకొచ్చేసి కాపీ పేస్ట్ చేస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ మనం యూఐడి ఎంటర్ చేసి అలా సెర్చ్ చేయగలను. ఇక్కడ కింద మనకు ఒక చిన్న పాపప్ నోటిఫికేషన్ లాగా వచ్చింది కదన్న, ఎస్ దిస్ అకౌంట్ హ్యాస్ బీన్ యూజింగ్ హ్యాక్స్ అని చెప్పేసి, అందుకే దీన్ని ఒక 1 ఇయర్ క్రితం నుంచి బ్యాన్ చేసామని చెప్పేసి వచ్చిందన్న. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఫేస్బుక్ అకౌంట్ ప్రాబ్లమ్ వల్ల నా ఐడి బ్యాన్ అయిపోయిందని అనుకుంటారన్న. లేదు మామ, మీరు హ్యాక్ యూజ్ చేస్తున్నారని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటే 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీ ఐడి అయితే బ్యాన్ చేస్తారన్న. సో ఇక్కడైతే కన్ఫర్మ్ అయిపోయింది, సో ఓకే మీ ఐడి బ్యాన్ అయిందని ఇక్కడతో మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. సో ఎవరికైతే తెలియదు ఒకసారి ఈ ప్రాసెస్ కూడా ట్రై చేయండి, నేను తర్వాత నేను చెప్పబోయే ప్రాసెస్ ట్రై చేయండి. అండ్ దాని తర్వాత అదే సేమ్ క్రోమ్ బ్రౌజర్లో మళ్ళీ సార్ బ్యాక్ వచ్చేయండి. అండ్ అలాగే సెర్చ్ బార్లోకి వెళ్ళి మన ఇక్కడ ఫ్రీ ఫైర్ హెల్ప్ అని చెప్పేసి టైప్ చేయండి అన్న. సో ఫ్రీ ఫైర్ హెల్ప్ అని చెప్పైనా ట్రై చేయొచ్చు, లేదంటే మనకి ఫ్రీ ఫైర్ ఏదంటే ఐడి సస్పెండ్ అని చెప్పేసి ఉంటుంది కదా, దాని అపీల్ అని చెప్పేసి అదైనా ట్రై చేయొచ్చు. సో ఫ్రీ ఫైర్ హెల్ప్ అని అంటే బెటర్ అనుకుంటా, ఇంకా బాగా అర్థమైంది. సో ఫ్రీ ఫైర్ హెల్ప్ అని టైప్ చేసేసి చేయగలం. మనకి ఇక్కడ కింద ఫస్ట్ ఒకటి వస్తుంది అన్న. సో కింద వెళ్ళిపోతే మాత్రం మనం వేరే వేరే రీడైరెక్ట్ అవుతారనమాట. సో అఫీషియల్ పేజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట, FFsupport.garena.com అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఇక్కడ దాని మీద క్లిక్ చేయగల మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది అన్న. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ రైట్ లెఫ్ట్ కార్నర్ లో చూసుకుంటే కనుక మనకి సైన్ ఇన్ అని చెప్పేసి ఎల్లో కలర్ లో బటన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కింద మనకి మిగతావన్నీ కనిపిస్తుంటాయి అనమాట. సో అవన్నీ మనకి సంబంధం లేదు, మనకి ఇప్పుడు సంబంధం వల్ల ఏంటంటే సైన్ ఇన్ బటన్ అనమాట. సో అక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయమో. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేయగల ఇంటర్ఫేస్ లో ఈ విధంగా అయితే వస్తాను. సో ఫేస్బుక్, గూగుల్, అక్కడ ట్విట్టర్ అని చెప్పేసి అన్ని వస్తాయి అనమాట. సో మీ అకౌంట్ ఏ దేని మీద అయితే సస్పెండ్ అయింది, అంటే ఇప్పుడు మీ సస్పెండ్ అయిన అకౌంట్
అకౌంట్ దేంట్లో ఉందో, అంటే ఇప్పుడు మెయిల్ లో ఉందా లేకపోతే ఫేస్బుక్ అకౌంట్ లో ఉందా, ఏదైతే ఉందో అదన్నీ ఇక్కడ లాగిన్ అవ్వండి అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి పాస్వర్డ్ జాగ్రత్తగా ఇచ్చి ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ లేకపోతే మెయిల్ అయితే మెయిల్ డైరెక్ట్ గా లాగిన్ అయిపోగా ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట టాప్ రైట్ కార్నర్. ఇక్కడ మీ గేమ్ లో ఏదైతే ఐడి ఉందో ఆ నేమ్ చూపిస్తూ ఉంటుంది అన్న. సో మీ ఐడి అయితే కన్ఫర్మ్, సో మీరైతే సక్సెస్ఫుల్ గా సైన్ ఇన్ అయిపోయారు అనమాట. అండ్ సైన్ ఇన్ అయిన వెంటనే మనకి ఇక్కడ ఆ నేమ్ పక్కన ఒక చిన్న ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది అన్న, ప్రొఫైల్ ఐకాన్ వచ్చేసి. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. సో మై రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంటుంది, ఇంకోటి సబ్మిట్ రిక్వెస్ట్ అని చెప్పేసి, ఇంకోటి సైన్ ఇన్ అని సైన్ అవుట్ అని చెప్పేసి ఉంటుంది అన్న. సో అక్కడ మనకి ఏం కావాలంటే సబ్మిట్ రిక్వెస్ట్. ఇప్పుడు మన రిక్వెస్ట్ పెట్టడానికి వచ్చాం కాబట్టి సబ్మిట్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ క్లిక్ చేయగల మనకి వేరే ఇంటర్ఫేస్ లో అయితే రీడైరెక్ట్ అయిపోతున్నా. సో అక్కడ వచ్చేసి మనకి సబ్మిటింగ్ రిక్వెస్ట్ అని చెప్పేసి వస్తుంది. అండ్ అలాగే దాని కింద స్క్రోల్ చేస్తాం కనుక మన గేమ్ యూఐడి ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. అండ్ అలాగే మన గేమ్ లో నేమ్ ఏదో ఉంది కదా చెప్పాను కదా మీకు, సో ఆ నేమ్ కూడా రెండు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోండి మీదా కాదా అని చెప్పేసి. అండ్ దాని కింద ఇక్కడ మనకు రెండు బాక్స్లు అయితే ఉంటాయమా, సో ఆ రెండు బాక్స్ ని టిక్స్ చేయాలన్నమాట. సో దాంట్లో ఫస్ట్ బాక్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు బ్యాన్ అయిన ఐడి ఉంది కదా, సో దాని ఇంటర్ఫేస్ ఫోటో ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనకి బ్యాన్ అయిన ఐడి ఓపెన్ చేస్తే కనుక మనకి ఇక్కడ అబ్నార్మల్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఫోటో వస్తుంది కదా, సో అది తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో అది ఉంటేనే మన ఈ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేస్తారన్న. సో అదైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట, ఆ ఫోటో ఎవరు మర్చిపోద్దు. అండ్ అలాగే దాని తర్వాత కింద ప్రైవసీ పాలసీ అని చెప్పేసి ఉంటుంది, సో దాన్ని కూడా టిక్ చేయాలి. అండ్ దాని తర్వాత ది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రిక్వెస్ట్ మొత్తంలో కూడా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి డిస్క్రిప్షన్ అన్న. సో మనం ఎంత మంచి డిస్క్రిప్షన్ ఇస్తే సో గ్రీన్ వాడు మన రిక్వెస్ట్ కన్సిడర్ చేయడానికి అంత ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. సో డిస్క్రిప్షన్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా ఇవ్వండి. అండ్ ఎవరైతే డిస్క్రిప్షన్ కొంచెం రాయలేరు వీక్ అనుకున్నామా అనుకున్న వాళ్ళు నేను పిన్ కమెంట్ లేదా డిస్క్రిప్షన్ లో డిస్క్రిప్షన్ అయితే పెడతానన్న ముందే రాసేసేసి, సో అది తీసుకెళ్ళి సింపుల్ గా అక్కడ పేస్ట్ చేసేయండి. అండ్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే కనుక డిస్క్రిప్షన్ లో ప్లేయర్ నేమ్ అండ్ ప్లేయర్ యూఐడి అని చెప్పేసి ఉంటాయి. సో మీరు ఏదైతే యూఐడి ప్లేయర్ నేమ్ ఉందో అవి ఇక్కడ జాగ్రత్తగా తీసుకొచ్చి పేస్ట్ చేయండి, లేదనుకుంటే మీకు వచ్చనుకుంటే కనుక టైప్ చేసేసేయండి. సో టైప్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ మనకి సబ్మిట్ అని ఉంది. అండ్ దానిపైన అటాచ్ ఫైల్ అని చెప్పేసి ఉంది. సో ఎవరు అప్పుడే సబ్మిట్ కొట్టేసేవద్దు, సో అటాచ్ ఫైల్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ ఫైల్ మేనేజర్ లెక్క అయితే రీడైరెక్ట్ అయిపోద్ది అన్న. సో రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత మీకు చెప్పాను కదా మీకు బ్యాన్ అయిన ఐడి ఏదైతే ఉందో దాని ఇంటర్ఫేస్ మొత్తం ఒక స్క్రీన్ షాట్ తీసుకోవడమా అని చెప్పి, సో ఆ స్క్రీన్ షాట్ ని తీసుకొచ్చి జాగ్రత్తగా ఇక్కడైతే పేస్ట్ చేయండి అన్న. అన్న ఎవరు మర్చిపోవద్దు, ఈ స్క్రీన్ షాట్ అయితే చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ ఈ స్క్రీన్ షాట్ కనుక మీరు అటాచ్ చేయలేకపోతే మీరు చేసిన ప్రాసెస్ అంతా వేస్ట్ అన్న. ఇక్కడ క్లియర్ గా వాడి మెసేజ్ లో మీకు మెన్షన్ చేశాడు. సో ఎవరైతే మనకి ఈ ఫైల్ ఏదైతే అటాచ్ చేస్తారో వాళ్ళ రిక్వెస్ట్ ని ఎక్కువ మేము పరిగణిస్తామని చెప్పేసి, సో ఈ స్క్రీన్ షాట్ అయితే తప్పకుండా పేస్ట్ చేయడమో, ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే ఎలాగలా ఒక ఫోటో అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా. అండ్ ఆ స్క్రీన్ షాట్ అయితే పెట్టిన తర్వాత స్క్రీన్ షాట్ ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి ఫైల్ అటాచ్ అని చెప్పేసి వస్తుంది. సో దాని మీకు ఇక్కడ సబ్మిట్ కొట్టేసేయచ్చు అన్న. అండ్ అంతే అన్న, సో ఇక్కడ మీ రిక్వెస్ట్ అయితే సబ్మిట్ అయిపోయింది గ్రీన్ ఫ్రీ ఫైర్ వాడికి, అఫీషియల్ వాడికి వెళ్తుంది. సో వాళ్ళు కొన్ని రోజులు టైం పడదన్న, సో ఇప్పుడు మీరు చేయగానే రావాలని రూల్ ఏం లేదు కదా. వాళ్ళు కొన్ని రోజులు టైం తీసుకొని ఎవరైతే ఈ ఫోటోలు మొత్తం అటాచ్ చేస్తున్నారో వాళ్ళని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు. సో చేసుకొని వాడు విల్లింగ్ గా ఉంటే కనుక మన ఐడియాలు ఖచ్చితంగా బ్యాన్ అన్బ్యాన్ చేసే ఛాన్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. సో లెట్స్ హోప్ అన్న అందరూ కూడా అయింది ఐడియాలు అన్బ్యాన్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే మనలో చాలా మంది అప్పుడు ఎక్కువ గేమ్ ఆడతారు. సో ఇంకా అప్పుడు గేమ్ హైప్ అంతా తిరిగి వస్తుంది కాబట్టి సో అన్బ్యాన్ అవుతాయి అని అనుకుందాం. అండ్ దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మా సో ఫేస్బుక్ కి ఎవరైతే ఈ మన ఫ్రీ ఫైర్ అకౌంట్ లింక్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే మేజర్ గా వచ్చేసేసి సగం మంది బ్యాన్ అయితే అంటే నిజంగా హ్యాక్ వాడి అలా బ్యాన్ అయిన ఉంటే, ఇంకొక సగం మంది ఏంటంటే ఫేస్బుక్ ప్రాబ్లం వల్ల ఐడియాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారన్న. అండ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకున్న తర్వాత కొంతమందికి కొన్ని రోజులు అయిన తర్వాత మనకి కోడ్ రాదనమాట. ఆ కోడ్ రాకపోతే ఏంటంటే మన ఫేస్బుక్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని లాగిన్ చేయలేము. సో ఫేస్బుక్ పోయిందంటే మనకి ఆటోమేటిక్ గా ఫ్రీ ఫైర్ అకౌంట్ కూడా పోద్ది కాబట్టి. సో చాలా మంది ఈ ఫేస్బుక్ అకౌంట్ మీద పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారన్న. సో చాలా మంది నాకు పర్సనల్ కూడా మెసేజ్ చేశారు, ఎందుకంటే మనం ఈ గేమింగ్ సెక్టార్ చెందిన వాళ్ళు మళ్ళీ ఫేస్బుక్ మీద వీడియో చేసుకుంటూ పోతే అది వేరే సైడ్ వెళ్ళిపోద్ది అని చెప్పేసి. సో నేను దాన్ని అంతగా పట్టించుకోలేదు. అండ్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉంది ఫేస్బుక్ సంబంధించి నాకు క్లియర్ కట్ గా ఒక మెసేజ్ పెట్టండి. సో దానికి సంబంధించి అందరినీ అడ్రస్ చేస్తూ ఒక వీడియో అయితే చేస్తాను మామ. అలాగే ఎవరైతే బ్యాన్ అయిపోయి అకౌంట్లో ఇప్పుడు ఇంకా మై తిరిగి రావు అని చెప్పేసి లాస్ట్ హోప్ తో ఉంటారు వాళ్ళు ఈ ప్రాసెస్ చెప్పాను. అది వచ్చేసి మరి ఒక నెలలో ఒక నాలుగు సార్లు అయినా పెడుతూ ఉండండి మామ, అంటే పెడుతూ ఉండండి పెడుతూ ఉండండి. సో అలా 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 మన అన్బ్యాన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్న. సో ఒకసారి రిక్వెస్ట్ సబ్మిట్ చేసి ఇంకా వదిలేద్దాము, ఇంకా రాకపోతే అంతేలేని అనుకోకుండా అన్న. ఈ వారం పెట్టారా, సో నెక్స్ట్ వారంలో ఇంకో రోజు పెట్టండి, దాని తర్వాత ఇంకో వారంలో ఇంకో రోజు తర్వాత అట్లా మంత్లీ ఒక ఫోర్ టైమ్స్ అలా ఒక టూ త్రీ మంత్స్ అయితే ట్రై చేయండి అన్న. సో మాక్సిమం తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో టూ మెనీ టైమ్స్ అలా రిక్వెస్ట్ సబ్మిట్ చేస్తూ చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాడు గెరిన వాడు. సో మీ ఐడిని అన్బ్యాన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్న. అలాగే ఒకసారి పెట్టేసేసి ఇంకా నాది రాలేదు లేకపోతే ఇది ఫేక్ ఇదంతా డబ్బా కొట్టాడు అని అనుకోగలను మా, టూ మెనీ టైమ్స్ ఒకసారి నాలుగైదు సార్లు ఛాన్స్ ఇవ్వండి, ట్రై చేయండి. సో దాని తర్వాత మన లక్ అన్న అది ఇంకా. అండ్ అలాగే మీరు చేసిన పనిని బట్టి ఉంటుంది, సో ఏదో హ్యాక్లు వాడేసేసి అని చెప్పి మా ఐడి వెంటనే రిటర్న్ రావాలంటే కుదరదన్న. సో మనం అక్కడ ప్రిఫైర్ వాడి ఇచ్చిన పాలసీల ప్రకారం దాని పాలసీలు ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి, అంటే తెలియకుండా కొంతమంది తప్పులు జరిగిపోతాయి కాబట్టి చేయాలన్న తప్పది ఇంకా. అండ్ చలో అన్న ఈ వీడియో కింద మరి అంటే ఎవరికైతే వీడియో వచ్చిందో కూడా లైక్ చేయండి. సో మన ఛానల్ కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకుని 10K చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నామా. సో 10K అయితే మంచి మంచి సర్ప్రైజెస్ ఉన్నాయి. సో 10K తొందరగా కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. సో చలో అన్న నెక్స్ట్ వీడియో, అందరికి బై బై, లవ్ యూ ఆల్, టేక్ కేర్. Yeah.